కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన ఇండియన్ కు ఫుల్ హైప్ ఉంది బ్లాక్ బస్టర్ భారతీయుడు చిత్రానికి ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత సీక్వెల్ గా ఈ మూవీ వస్తుంది అవినీతి పరులపై అన్యాయంపై యుద్ధం చేసే సేనాపతిగా కమల్ మరోసారి భారతీయుడు టూలో కనిపిస్తున్నారు దీంతో ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు ఉన్నాయి తమిళ స్టోర్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీని తెరకెక్కించారు భారతీయుడు చిత్రం జూలై పన్నెండవ తేదీన రిలీజ్ కానుంది దీంతో ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు భారతీయుడు టూ ట్రైలర్ ఆతిపోయేది దేశంలోని సమస్యల ఆధారంగానే ఈ చిత్రం వస్తుంది దుర్మార్గుల అంత చూసే స్వతంత్ర సమర యోధులు సేనాపతిగా కవనహాసన ఆదరిబొట్టారు వివిధ గెటప్స్ లో కనిపించారు ఊరారా ఇది చదువుకు తగ్గ జాబ్ లేదు జాబ్ కు తగ్గ జీతం లేదు కట్టిన పన్నుకు తగ్గట్టు సదుపాయాలు దొరకడం లేదు దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉంటాడు తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు అనే వాయిస్ ఓవర్ తో దేశంలోని సమస్యలను చూపిస్తూ భారతి టూ సినిమా ట్రైలర్ మొదలైంది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాం కానీ పరిస్థితులు మార్చేందుకు కొంచెం కూడా ప్రయత్నించడం లేదని సిద్ధార్థ్ డైలాగ్ మార్పులను తీసుకొచ్చేందుకు ఉద్యమాలు చేస్తున్నట్టుగా ఉంది అన్యాలు చేసే అందరినీ వేటాడే హంటింగ్ డాగ్ రావాలని సిద్ధార్థ్ కోరుకుంటాడు అప్పుడు సేనపతి అంటే కమల్ హాసన్ ఎంట్రీ ఉంది అవినీతి పరులను అన్యాయాలను చేసేవారని సేనాపతి వేటాడే యాక్షన్ సీన్ ఎస్ జి సూర్య వచ్చ బంగారంతో కనిపించారు ఇది రెండు స్వతంత్ర పోరాటం గాంధీజీ మార్గంలో మీరు నేతాజీ మార్గంలో నేను అని ఉద్యమకారులతో కమల్ అంటారు దుర్మార్గుల పల రెండు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లతో పాటు ఉన్న భారతీయుడు టూ ట్రైలర్ ఆ శాంతం ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ చిత్రంపై అంచనాలు పెంచేసింది తెలుగు తమిళంతో పాటు హిందీలోనూ ట్రైలర్ వచ్చింది భారతీయుడు టూ సినిమా చాలా విభిన్న గెటప్స్ లో కమల్ హాసన్ కనిపించనున్నారు లోకనాయకుడు కమల్ విశ్వరూపాన్ని మరోసారి ఈ మూవీల్లో చూడబోతాం ఖాయంగా కనిపిస్తుంది ట్రైలర్ లోనే చాలా గెటప్స్ ఉన్నాయి యాక్షన్తోనూ కమల్ హాసన్ దుమ్మురేపారు ఈ వయసులోనూ షర్ట్లెస్ యాక్షన్ సీన్స్ చేశారు భారతీయుడు టూ చిత్రంలో కమల్ హాసన్ సిద్ధార్థతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ ఎస్ సూర్య బాబీ సింహ వివేక్ ప్రేభవాణ శంకర్ బ్రహ్మానందం సబుజులకు కీలక పాత్రలు పోషించారు కాజల్ అగర్వాల్ కూడా నటించిన ఆమె పాత్ర భారతీయుడు త్రీలో ఎక్కువగా ఉండనుంది భారతీయుడు టూ చిత్రానికి అన్నిరు రవిచంద్రన్ సంగీతం అధిస్తున్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ లో పర్వాలేదా ఉంది దర్శకుడు శంకర్ మారుసారి తన మార్క్ టేకింగ్ తో అదరగొట్టారు ఈ మూవీ లైకా ప్రొడక్షన్స్ రెడ్ జైన్స్ బతాకాల వై సుభాస్ కరణ్ ఉదయ స్టాలిన్ నిర్మించారు జూలై పన్నెండు థియేటర్ లో రిలీజ్ కానుంది ఇక ఈ సినిమా ట్రైలర్ ను చూస్తుంటే ఈ సినిమాలో సిద్ధార్థ్ కీలకమైన తెలుస్తుంది అయితే ఆయన పోషించిన పాత్ర ఈ సినిమాకి దిశానిర్దేశాన్ని సృష్టించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక తన చివర్లో చనిపోతాననే వార్తలు అయితే వస్తున్నాయి ట్రైలర్ లో దానికి సంబంధించిన షార్ట్స్ ఏవి రివీల్ చేయనప్పటికీ సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమస్యల ప్రకారం ఈ సినిమాలో సిద్ధార్థ్ చనిపోతారట ఇక దాంతో సేనపతి అసలు ఈ సినిమాకి ఎండింగ్ ఎలా ఇవ్వబోతున్నారు అనేది ఇక్కడ కీలకంగా మారనుంది ఇక ఏదేమైనప్పటికీ ఎప్పటికీ సేనాపతి మరోసారి తన మర్మ కలతో ప్రేక్షకులను మ్యాజిక్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సింబల్ గట్టిగా కాండి